హాయ్ వ్యూవర్స్, నేను మీ సునీత, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇకండి, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. చక్కగా బోన్ తీసిన చికెన్ 1 కేజీ తీసుకున్నాను నేను. ఓకే, ఇగోండి ధనియా జీరా ఫ్రై చేశాను. జస్ట్ లైట్గా రోస్ట్గా ఫ్రై చేయాలి, మరీ రోస్ట్ కాదు, ఇలా తీస్తే సరిపోతుంది. వెల్లుల్లిగడ్డలు తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా ఫ్రై చేయాలి. ఇదిగోండి ఎండుమిర్చి నేను ఫ్రై చేస్తున్నాను. మంచి ఎండుమిర్చి తీసుకోండమ్మా, మంచి ఫ్రెష్వి, మంచి కలర్ఫుల్వి అయితే బాగుంటాయి. మనకి కారం ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు చూసుకొని మీ ఇష్టం స్పైస్ బట్టి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయి, మార్చకుండా చూసుకోండి. ఇవి ఫ్రై అయిపోయండి, తీసేసాను. మళ్ళీ ఈ ప్యాన్ వినేసుకున్నాను, ఇందులో మనం చికెన్ వేసుకుందాం. ఇదిగోండి చికెన్ వేసుకున్నాను. మొత్తం చక్కగా పిండేయండి, వాటర్ లేకుండా చూసుకోండమ్మ. చక్కగా బాగా పిండేసి అప్పుడు మనం ముందు జస్ట్ ఆయిల్ వేయకుండా ఇలాగా ఈ ప్యాన్ ఇలా ఫ్రై చేద్దాం. ఫ్రై చేద్దాం, తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి చికెన్ మనకి లైట్గా ఫ్రై అయింది. మనకు ఇక్కడ వాటర్ లేదండి, వాటర్ ఏం పైకి రావట్లేదు. ఇప్పుడు మనం ఇందులో మనం ఆయిల్ వేసేసుకుందాం. శుభ్రంగా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకుందాం. డీప్గా ఫ్రై చేయాలి, బాగా రోస్ట్ ఫ్రై ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, 1 పావు కేజీ ఇలా పడుతుంది చూడండి. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. మనం ఫ్రై చేయండి బాగా, ఇలా రోస్ట్గా ఫ్రై చేయండి. కొంచెం వండి ఫ్రై అవుతుంది. మనకి సాల్ట్ కొంచెం 3 స్పూన్స్ వేసుకో, ఎందుకంటే నిల్వ కదా. అలానే మరీ ఎక్కువ ఉప్పు వేసుకోవద్దమ్మా, టేస్ట్ ఉండదు కదా. మరి అందుకు చూసుకోండి, మరీ ఎక్కువ వేసేయద్దు. బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్ ఎక్కువ వేసాను చూసారా. నేను ఇంకా పడితే వేసుకోవచ్చు. ఇంకా కాస్త బాగా వేగిన తర్వాత మనం అప్పుడు పసుపు అన్నీ వేసుకుందాం. ఈ లోపల ఈ ఎండుమిర్చి, ఆ ధనియా జీరా వేరే వేరేగా మనం పౌడర్ చేసుకుందాం. ధనియా జీరా పౌడర్ చేసుకుందాం. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉన్నా బాగానే ఉంటుంది. ఇదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా మనం పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి లెమన్ తీసుకున్నాను, 2 లెమన్స్ తీసుకొని నేను దీన్ని పిండుతున్నాను చూడండి. 2 లెమన్స్ సరిపోతాయి. మనకి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, మరీ పులుపు అయినా బాగోదు కదా. ఇదిలాగా మనం మొత్తం పిండేయండి. ఇదిగోండి మనకి చికెన్ చిటపట వేగుతుంది చూసారా, బాగా రోస్ట్ అవుతుంది. అసలు వాటర్ అనేది లేకుండా చక్కగా మనకి ఇది రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం, 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం, సరిపోతుంది. చూసారా బాగా ఫ్రై అవుతుంది, చక్కగా రోస్ట్ అవ్వాలి. ఎందుకంటే మరి నిల్వ కదండి, కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. లోపల పచ్చితనం అనేది రాకూడదు, అసలు పచ్చితనం అనేది ఉండకూడదు. అందుకని బాగా ఫ్రై చేయండి. ఈ లోపల మనం ఈ లెమన్ జ్యూస్ని లైట్గా వేడి చేద్దాం. ఇదిగోండి చిన్న దీంట్లో పెట్టి నేను వేడి చేస్తాను చికెన్. మనకి ఆల్రెడీ ఫ్రై అయిపోయినట్లే, ఇంకా 2-3 మినిట్స్లో మనం తీసేయచ్చు దీన్ని. ఇప్పుడు మనం వెనిగర్ తీసుకుందామండి. ఇదిగోండి చిల్లీ వెనిగర్, ఏదైనా తీసుకోవచ్చు పర్వాలేదు. మనకి ఈ వెనిగర్ నేను తీసుకుంటున్నాను. ఈ వెనిగర్ని మనం ఇప్పుడు ఇందులో వేయాలి చూడండి. ఇదిగోండి మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి, ఇంకా మనం ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం వెనిగర్ ఇదిగోండి 2 టేబుల్ స్పూన్స్ వేసాను, సరిపోతుంది. ఎందుకంటే మనకి నిల్వ ఉంచుతాం కదా, మనకి పాడవకుండా ఉంచడానికి. వెనిగర్ లేకపోయినా ఉండిపోతుందండి, ఏమీ అవ్వదు. బట్ సేఫ్ సైడ్ ఉన్నది కనుక వేసుకోవడం, లేదంటే ఏం ప్రాబ్లం లేదు. దానికోసం చింతించవలసిన అవసరం మనకి ఏమీ లేదు. చక్కగా మరుగుతుంది, అది కొంచెం లైట్ వేడి అయ్యాక మనం తీసేయచ్చు. చికెన్ ఫ్రై అయిపోయిందండి, మనం ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఆపేస్తాను. బాగా చల్లారాలండి మన మసాలా కలుపుకోవడానికి, ఇది బాగా చల్లారాలి.
లెమన్ జ్యూస్ మరిగిపోయింది, మనం ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి వెల్లుల్లి, ఇందులో వేసి మనం ఫ్రై చేసేద్దాం. కొంచెం రోస్ట్ చేద్దాం. ఇదిగోండి వెల్లుల్లి మనకి రోస్ట్ అయిపోతున్నాయి. చూసారా కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేద్దాం. ఇది ఆప్షనల్ మాత్రమే, మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. బాగుంటాయి కదా, అవి ఊరితే బాగుంటాయి అని నేను వేస్తున్నాను. లేకపోతే ధనియా, జీరా, నెక్స్ట్ నిమ్మకాయ, ఆ చికెను, ఎండుమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. దీనికి ఫ్రై అయిపోయినాయి, చూసారా కలర్ చేంజ్ అయింది ఆల్రెడీ. మనం ఇంకా దీన్ని ఆఫ్ చేసేయచ్చు. మనకి చికెను చల్లారిపోయినట్లుందండి, మనం ఇంకా అన్నీ వేసేయచ్చు, ఏమవ్వదు. ముందుగా లెమన్ జ్యూస్ వేసుకుందాం, ఎందుకంటే పులుపు తగిలితే చాలా టేస్ట్ వస్తుంది ఆవకాయకి, అందుకని. లెమన్ జ్యూస్ వేసి కలిపేస్తాం కదా, ఇప్పుడు మనం ధనియా జీరా పౌడర్ వేద్దాం. ఇదిగోండి నేను 50 గ్రాముల ధనియాలు తీసుకున్నాను, కొంచెం ఒక 10 గ్రామ్స్ జీరా తీసుకున్నాను అంతే. బాగా కలపండి. వేసేస్తాను మొత్తం. సాల్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చూసానండి, సరిపోలేదు, ఇంకొంచెం వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ అండ్ హాఫ్ వేసాను. చూసుకోండి మీకు టేస్ట్ తెలుస్తుంది కదా, మరీ ఎక్కువగా ఉప్పు ఎక్కువ వేయద్దమ్మా, టేస్ట్ ఉండదు. సరిపడినట్టుగా వేసుకోండి, ఏమవ్వదు, ఆడవది. ఇది 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ వరకు ఉండిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అలా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 1 అండ్ హాఫ్ ఇయర్, బయట ఉంటే 8 మంత్స్. చూసుకోండి సాల్ట్ సరిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కారప్పొడి కూడా మనం వేసేసుకోవచ్చు, చల్లారిన తర్వాతే వేయాలమ్మా. చూసుకోండి మీకు స్పైస్ ఎంత కావాలి అనుకుంటే అంత స్పైసీగా వేసుకోవచ్చు. బాగుంటుంది ఇది, తలుక మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనము ఎందుకంటే ఎండుమిర్చి బాగా వేయిస్తాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఈ ధనియా, జీరా ఇవన్నీ ఫ్రై చేసి మనం పౌడర్ చేస్తాం కనుక ఈ మిశ్రమం చాలా టేస్ట్. ఇందులో నిమ్మకాయ పులుపు అలాగే ఇవన్నీ కలవడం వలన ఇంకా టమాటా వేసినా బాగుంటుంది, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇది కొంచెం జైపూర్ తీసుకెళ్ళాలి, అందుకని మేము కొంచెం నేను వేయలేదండి అది. మొత్తం కలపండి, చూసుకోండి. మన కారం ఎక్కువైపోతే తగ్గించేయండి, టేస్ట్ చూసుకోండి. చూసారా మనం ఆవకాయ తయారైపోయింది, సాల్ట్ కొంచెం ఎక్కువ పట్టిందండి చూసాను. ఇంకా మనకి పులుపు సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ నిమ్మకాయని నేను మళ్ళీ జ్యూస్ చేసి కొంచెం లైట్గా వేడి చేసి వెనిగర్ కూడా కలిపాను. చూసుకోండి పులుపు కూడా సరిపోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది కదా మనకి. చల్లారాక
తీసేసానండి ఈ పికిల్ లో మనం ఇది కలిపేద్దాం ఫుల్ గా మనం దీని మిక్స్ చేద్దాం మన చికెన్ పచ్చ రెడీ అయిపోయిందండి ఇక్కడ కొంచెం మనం ఆయిల్ వేడి చేసి లాస్ట్ లో మనం వేసేసుకుందాం మన ఇష్టం కరివేపాకు వేసుకోవచ్చు అది మీ ఇష్టం వేసుకోకపోయినా బానే ఉంటుంది ఇదండి ఆయిల్ మరుగుతుంది మనం వెల్లుల్లి సారీ కరివేపాకు వేసారు కొంచెం మనం ఇప్పుడు ఇగోండి మనం వేడి చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకు వేసి ఆయిల్ వేసుకుందాం ఇంకా పడుతుంది వేసుకోండి ఆయిల్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లి గుడ్లు మనం ఫ్రై చేసి ఉంచాం కదా అవి కూడా మనం వేసేసుకుందాం మొత్తం మనం చక్కగా మనకి కలిసిపోయిందండి చక్కగా కలిపేసి మనం ఒక బాటిల్ అని గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ మీ ఇష్టం ఏ బాటిల్ అయినా సరే మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మీరు మీ పిల్లలు ఎవరైనా చూడండి చాలా దూరంలో ఉంటారు వాళ్ళకి పాపం వండుకోవడం రాదు అలాంటప్పుడు ఈ చికెన్ అలాగే రొయ్యలు అలాగే చేప ఏమైనా చేసి పెట్టుకోవచ్చు చేప అయితే అన్ని రకాలు అవ్వండి కోనం కానీ కొన్ని రకాల ముళ్ళు లేని చేపలతో చేయొచ్చు బట్ అన్నిటికంటే రొయ్యలు బాగుంటుంది నెక్స్ట్ చికెన్ కూడా బాగుంటుంది రొయ్యలు తినే వాళ్ళు ఉంటారు తిన్న వాళ్ళు ఉంటారు రొయ్యలు అయితే చాలా బాగుంటుంది ఇందులో టమాటో కూడా మనం ఇంకా వేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు టమాటో వేయలేదు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కదా వాళ్ళ దగ్గర రిఫ్రిజిరేటర్ ఉండదు స్టోర్ చేసుకోవడానికి అందుకనే నేను ఇలా చేశాను రిఫ్రిజిరేటర్ ఉంటే కనుక మనం టమాటో కూడా వేస్తే మంచి జ్యూస్ వస్తుంది చూడండి సాల్ట్ ఏమి సరిపోకపోయినా మనం మళ్ళీ కలుపుకోవచ్చు ఆయిల్ కూడా మళ్ళీ కలుపుకోవచ్చు ఓకే ఎస్ చూసారా మనకి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది మనం వాటర్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై వీడియోస్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ న్యూ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళందరికీ కూడా మీరు పరిచయం చేయండి ఇది ఇప్పుడు ఈ కలర్ ఇలా ఉంది మంచి కలర్ కనిపిస్తుందండి బయట వీడియోలో మీకు ఇలా కనిపిస్తుంది చాలా మంచి కలర్ కనిపిస్తుంది ఇది అర్థమైందా ఇదిగోండి మన పికిల్ రెడీ అయిపోయింది చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా మనం దీన్ని మనం బాటిల్లో వేసి స్టోర్ చేసుకుందాం ఓకే వియర్స్ నేను మీ సునీత ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు చెప్తున్నాను బాయ్ వియర్స్ బాయ్.